కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఉన్న రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పెనుకొండ సీఏ వెంకటేశ్వర్లు సోమందిపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జాతీయ రహదారి 44 గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కర్ణాటక మద్యాన్ని బెంగళూరు నుండి తెచ్చి మరొక వాహనంలోకి మద్యాన్ని మారుస్తుండగా సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ బుల్లేరు వాహనం నుండి టెంపో ట్రావెలర్ లోకి కర్ణాటక మద్యాన్ని దించుతున్న సౌత్ కొరియాకు చెందిన లీకే అంగ్, తెలంగాణ సిరిసిల్ల జిల్లాకు చెందిన అశోక్ వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కర్ణాటక లిక్కర్ పైన దాడులు నిర్వహించి ఈరోజు 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒక కొరియన్ నేషనల్ అయినటువంటి మిస్టర్ లీ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ దాడుల్లో ఒక 2 వెహికల్స్, తర్వాత సుమారు 500 ఎంఎల్ బీర్ బాటిల్స్ కర్ణాటక లిక్కర్ వీటిని కూడా స్వాధీనం చేసుకోవడమైంది. ఈ స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుంది. విచారిస్తే ఈ కొరియన్ నేషనల్ మిస్టర్ లీ అనే వ్యక్తి పెనుకొండ సమీపంలో హైవేలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్లో తర్వాత చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్లో కూడా ఈ కర్ణాటక లిక్కర్ బెంగళూరు నుంచి ఇక్కడికి తెప్పించుకొని ఇక్కడ మొత్తం ఈ తన టెంపో ట్రావెలర్ వెహికల్లో అన్ని హోటల్స్ కూడా సప్లై చేస్తూ ఈ కర్ణాటక లిక్కర్ సరఫరాలో కూడా అతను ఇన్వాల్వ్ అయినాడు. సో ఇతని పైన కేసు నమోదు చేస్తున్నాము. ఫారినర్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసి దీనిపైన యాక్షన్ తీసుకుంటున్నాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు గత కొద్ది కాలంగా సుమందిపల్లి ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది కర్ణాటక లిక్కర్పై బాగా కఠినంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తూ ఎక్కడ కర్ణాటక లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా వాళ్ళు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఎస్పీ గారు కూడా వీరందరూ కూడా రివార్డ్స్ ఇచ్చేదానికి వీళ్ళందరూ రికమెండ్ చేస్తాము. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు కంటిన్యూ చేస్తూ విధంగా కర్ణాటక లిక్కర్ను గట్టిగా కంట్రోల్ చేయాలని వారికి తెలుపుతున్నాను. ట్రాన్స్పోర్టేషన్